హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా సర్వారినామ ఉగాది శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, అందరం కూడా వికారినామ సంవత్సరానికి గుడ్ బై చెప్తూ సర్వారినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. సో వికారినామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అనుభవాలు, ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎన్నో ఛేద అనుభవాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ సర్వారినామ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి సిరి సంపదల భోగభాగ్య అష్టైశ్వర్యాల ధన కనక వస్తు వాహనాలతో సుఖ సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి, నా సబ్స్క్రైబర్సే కాదు ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మీరు ఏ విజయాన్ని, ఏ పనిని తలపెట్టినా సరే మీ అందరికీ కూడా తప్పకుండా విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైమ్, అంటే 8 డేస్ నుంచి కూడా ఒక వీడియో పోస్ట్ చేయకుండా చాలా వరకు చాలా గ్యాప్ తీసుకున్నాను కదా. గ్యాప్ తీసుకోవడానికి గల కారణం ఏంటి, అలాగే ఈ గ్యాప్లో నన్ను ఎవరెవరు ఎంత ఏ విధంగా ఆప్యాయంగా ఎన్ని రకాలుగా నన్ను క్వశ్చన్స్ వేశారు అంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ కామెంట్స్లో, వాట్సాప్లో చాలా వరకు కూడా అందరూ కూడా నాకు ఎన్నో రకాలుగా నన్ను అడిగారనమాట, సందీప్ ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయటం లేదు రెగ్యులర్గా, అసలు ఏం జరిగింది ఏంటి అనేసి. సో ఫ్రెండ్స్, కొంతమంది పిచ్చి వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని వీడియోస్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, దాదాపు ఒక 8 రోజుల నుంచి వీడియో పెట్టకపోతే ఎంతోమంది ఎంతో ఆప్యాయంగా నన్ను వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు కూడా నాకు కామెంట్స్ పెట్టారు. అలాగే ఏమైంది సందీప్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదంటే నాకేమీ అవ్వలేదు, నేను బాగానే ఉన్నాను. ఇలా అడగడానికి ముఖ్య కారణం నాకు యూట్యూబ్లో ఒకరు పెడితే ఇద్దరు సపోర్ట్ చేశారు దానికి, అంటే టోటల్గా 3 కలిపి చేసింది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు కో యూట్యూబర్స్ అవనివ్వండి, లేదంటే ఒక నెగిటివ్ కామెంట్ అవనివ్వండి, ఎవరైతే నాకు తెలియదు అనమాట. నాకు ఏదో వచ్చి నేను ఏదో జరిగింది అనేసి పెడితే వీళ్ళందరూ కూడా భయపడి దానికి ఎంత రెస్పాండ్ అయ్యారంటే దాదాపు లాస్ట్ నైట్ వరకు నేను 800 కాల్స్ రిసీవ్ చేసుకున్నాను. అంటే నంబర్ మీరు ఎవరు కూడా 800 కాల్ రిసీవ్ చేసుకున్నాను, నాకు ఏమీ అవ్వలేదు, నేను జాగ్రత్తగా, నేను సేఫ్గా ఉన్నాను. సో ఫ్రెండ్స్, నేను కరోనా వైరస్ గురించి మీ అందరికీ ఇప్పుడు చెప్పాలని వీడియో చేయటం లేదు, ఆల్రెడీ చాలా వరకు చేశారు. అందరం కూడా అలానే పాటిద్దాం, చాలా సేఫ్గా ఉందాం, చాలా నీట్గా ఉందాం, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుందాం. సో ఈ లాక్డౌన్లో ప్రతి ఒక్కరం ఇంట్లోనే ఉందాం, బయటికి అస్సలు వెళ్ళకండి, అందరూ కూడా ఇంట్లోనే ఉందాం, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుందాం. సో ఫ్రెండ్స్, నాకైతే ఏమి జరగలేదు, మీరు ఎవ్వరు కూడా కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి. నెక్స్ట్ ఇలా ఎవరైతే కామెంట్ చేశారో నేను వాళ్ళ నిజంగా చెప్తున్నాను, వాళ్ళపై కంప్లైంట్ కూడా, అంటే ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి నేను ఎవరికి కూడా కంప్లైంట్ పెట్టడం జరగలేదు. ఇలా నెగిటివ్గా కామెంట్ పెట్టే వాళ్ళ మీద కంప్లైంట్స్ పెట్టాలని ఒక రూల్ కూడా కొత్తగా, రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి కంప్లైంట్ పెట్టాలని ఒక కొత్త రూల్ కూడా వచ్చింది, మీకు తెలియదు అనుకుంటాను. బహుశా ఇంకొకసారి పిచ్చి వేషాలు వేసి నా పైన నా ఛానల్లో కనుక ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ పెడితే మీ 3 మెయిల్స్ తప్పకసరిగా నేను తీసుకొని, నేను ఇది క్రైమ్ కింద వస్తుంది, ఈ క్రైమ్ కింద మీ అందరికీ కూడా తప్పకుండా నేను పెడతాను. యూట్యూబర్ అంటే ఒక ఆషామాషిగా అనిపిస్తున్నారు మీకు, నిజంగా నాపై ఇంత అభిమానాన్ని చూపించిన ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటాను, ఎంతో నిజంగా మాటల్లో చెప్పలేను. ఇంతమంది అభిమానాన్ని నేను పొందానంటే అసలు ఏంటి నేను మాట్లాడలేకపోతున్నాను కూడా. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ నేను దాదాపు సోషల్ మీడియాలో లాస్ట్ ఒక 3 డేస్ వరకు ఓపెన్ చేస్తే చాలామంది కరోనాకి ఎఫెక్ట్ అయిన వాళ్ళ వీడియోస్ వచ్చినాయి అన్నమాట. మన వాళ్ళే వాళ్ళని ఎంతో హింసిస్తున్నారు. ఏ విధంగా హింసిస్తున్నారు అంటే మనకి ఫోన్ ఉంది, మనకి కీబోర్డ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇంకా ఎలా పడితే అలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేయడమే, రూమర్స్ క్రియేట్ చేసి వీడియోలు పోస్ట్ చేసేయడమే. సో వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడతారో మీరు ఆలోచించండి. సో దయచేసి కరోనాని ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళపై వీడియోస్ చేయకండి, వాళ్ళపై రూమర్స్ క్రియేట్ చేయకండి. వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు, బట్ వాళ్ళ దురదృష్టవశాత్తు వాళ్ళకి కరోనా అనేది ఎఫెక్ట్ అయ్యింది. సో కరోనా వైరస్ వచ్చిన వాళ్ళందరూ కూడా చచ్చిపోవాలని రూల్ లేదు, మనమే చంపేస్తున్నాం మంచి మన మాటలతోనే. సో దయచేసి వాళ్ళపై రూమర్స్ క్రియేట్ చేయకండి, వాళ్ళని నెగిటివ్గా ట్రీట్ చేయకండి. ఇలా నెగిటివ్గా ట్రీట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా మానసిక ఆందోళనకు గురయ్యి వాళ్ళు కోలుకునే అవకాశం ఉండదు, వాళ్ళు చనిపోయే అవకాశాలే ఎక్కువ శాతం ఉంటాయి. సో మనమందరం కూడా వాళ్ళకి బూస్టప్ ఇవ్వాలి ఫ్రెండ్స్. వాళ్ళందరినీ కూడా త్వరగా కోలుకోవాలి అంటే మనం అందరం కూడా చేయవలసిన ముఖ్య పని వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి. వాళ్ళ గుండె నిండా ధైర్యాన్ని నింపితే తప్పనిసరిగా వాళ్ళు వితిన్ ఫ్యూ డేస్లోనే వాళ్ళు రికవర్ అయ్యి మళ్ళీ మనలాగా అందరిలా తిరుగుతారు. సో దయచేసి ఇటువంటి రూమర్స్ని ఎవ్వరూ క్రియేట్ చేయకండి. నేను చూస్తే ఎంతో బాధగా ఉంది, ఏం లేని నాపైన ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తే నేను ఎంత బాధగా ఫీల్ అవుతున్నానో. వాళ్ళకి కరోనాకి ఎఫెక్ట్ అయిన వాళ్ళు
వాళ్ళపై రూమర్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఎంత బాధగా ఫీల్ అవుతారు నాకు తెలుసు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి అంతే తప్ప ఒకరిపై రూమర్స్ క్రియేట్ చేసి మీకు వ్యూస్ వస్తాయనో మీకు సబ్స్క్రైబర్స్ వస్తారనో మరి నెగిటివ్ మరి ఎందుకు ఇలా మీకు సింపతితో వీడియోస్ చేస్తున్నారు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా అనుకోవచ్చు నువ్వు సింపతితోనే కదా ఈ వీడియో చేస్తున్నావు అనేసి. దయచేసి అస్సలు అలా కాదండి, నేను సింపతి గురించి అయితే వీడియో చేయటం లేదు. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలి, నాకేం జరగలేదని క్లారిటీ ఇవ్వాలి. సో నా సబ్స్క్రైబర్స్కి ఇలా క్లారిటీ ఇచ్చుకోవడంతో పాటుగా ఎవరైతే కరోనా వైరస్కి గురయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక బూస్టప్ కింద ఉంటుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. అంటే వాళ్ళకి బూస్టప్ కింద ఉంటుందని కాదు, ఎవరైతే పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి పిచ్చి పిచ్చి రూమర్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. ఇప్పుడైతే కొత్త రూల్ వచ్చింది మీకు తెలియదు అనుకుంటాను. బహుశా ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఒక వీడియో చేశాను, వీడియో చూశాను సారీ. ఆ వీడియోని కనుక ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు చూస్తే తప్పకుండా మీ ఛానల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా క్లారిటీ ఇవ్వాలనేసి వీడియో చేస్తున్నాను. మా ఇంట్లో రీమోడలింగ్ అనే కొద్దిగా వర్క్ ఉంది ఫ్రెండ్స్, అందుకనేసి డాడీ అనే ఆఫీస్కి వెళ్ళిపోతే ఆ వర్క్ని నేను చూసుకోవాల్సి వస్తుంది. ఆ వర్క్ని ఎందుకంటే లైఫ్లో ఉండవలసిన హౌస్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అనేసి నా ప్లాన్స్ బాగుంటాయని పని నాకు అప్ చెప్పారనమాట. సో అందుకనే రీమోడలింగ్ పనిలో నేను ఉంటున్నాను, అంతే తప్ప ఇంకొక పని అయితే ఏమీ లేదు. సో దయచేసి ఇటువంటి రూమర్స్ని ఇంకొకసారి క్రియేట్ చేయకండి. సో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఫ్రెండ్స్, మీరెవ్వరు కూడా కంగారు పడకండి, నేనైతే బాగానే ఉన్నాను, నేనైతే హ్యాపీగా ఉన్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాను, మీరు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. సో లాక్డౌన్లో ఉన్నాం కదా, ప్రతి ఒక్కరం కూడా ఇంట్లోనే ఉండండి, బయటకు అస్సలు వెళ్ళొద్దు. సో దయచేసి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను ఒక చిన్న వీడియో చేసి పెట్టాలి కదా, నా తరఫున వాళ్ళందరికీ కూడా కొంత ధైర్యాన్ని ఉంచాలి కదా అనేసి వీడియో చేస్తున్నాను. సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరెవ్వరు కూడా కంగారు పడకండి, మెయిన్ నన్ను కంగారు పెట్టకండి. సో దయచేసి ఇంకటితో కాల్స్ ఆపేయండి, ఇంకెవరు కూడా దయచేసి కాల్స్ చేయవద్దు. సో ఫ్రెండ్స్, మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, మీరందరూ కూడా చాలా చక్కగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మీరు ఎవరు కూడా ఎవరిని కూడా కించపరచవద్దు, వాళ్ళని ఎవరిని కూడా బాధ పెట్టవద్దు. కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి మనందరితో పాటు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎవరిపై రూమర్స్ క్రియేట్ చేయొద్దు, ఎవరిని కూడా బాధ పెట్టవద్దు. సో మనం ఇలా బాధ పెట్టడం వల్ల వాళ్ళు మరికొద్దిగా మానసికంగా బాధపడి వాళ్ళు ఇంకా సరే ఇంకా ఎఫెక్టివ్గా తయారైపోతారనమాట, కరోనాకి బానిసలా తయారైపోతారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళంత బిగద ఆ కరోనా వైరస్ని తట్టుకొని వాళ్ళు మళ్ళీ బ్యాక్కి రాగలరు. సో దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఇటువంటి రూమర్స్ని క్రియేట్ చేయవద్దు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ చేయవలసిన అన్ని పనుల గురించి చాలామంది చెప్పారు కాబట్టి మీకు ఇంకటితో చెప్పాలని అనుకోవట్లేదు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. సో చేయవలసిన ప్రతి పనులు కూడా చేయండి, అంతే తప్ప మీరు రూమర్స్ క్రియేట్ చేసి ఏదో టైంపాస్ అవ్వట్లేదు అనేసి ఏవేవో చెత్త చెత్త వీడియోలు అయితే ఇప్పుడు సెలవులు ఉన్నాయని ఎవరు కూడా దయచేసి పెట్టవద్దు. ఇలా పెట్టినా సరే మీరు మీ ఛానల్స్ని పోగొట్టుకుంటారు, అలానే మీరు చాలా వరకు కూడా మీకు తెలియదు అనుకుంటాను. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి కదా, ఆ రూల్స్ వల్ల మీరు జైలు శిక్ష కూడా అనుభవిస్తారు. సో హాలిడేస్లో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు. మనకి లాక్డౌన్ మన గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం మన దేశ ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రవేశపెట్టారో ఈ లాక్డౌన్ని ఆ విధంగా మనం మనస్ఫూర్తిగా స్వీకరిద్దాం, దీన్ని అంతటిని కూడా విజయవంతం చేద్దాం. April 14 వరకు ఎవరు కూడా బయటకు వెళ్ళదు. సో ఫ్రెండ్స్, గార్డెనింగ్ అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో మీరు ఈ టైంలో కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయవచ్చు. సో ఎండ్లు బాగా ఉన్నాయనేసి మీరు బాధపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరందరూ కూడా మీ ఇంట్లో ఉన్న పరికరాలతో, మీ ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న మట్టితోనే మీరు గార్డెనింగ్ని స్టార్ట్ చేయండి. సెలవుల్లో మీకు కొంతైనా సరే ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాదాపు ఇంకొక 20 హాలిడేస్ ఉన్నాయి కదా, ఈ 20 కూడా మనం చాలా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. కొత్త కొత్త మెలకువలతో, కొత్త కొత్త ఈ ఉగాదితో, కొత్త కొత్త ఐడియాస్తో తప్పనిసరిగా మనం అందరం కూడా మంచిగా ఎక్కువ పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అదే ఫ్రెండ్స్. ఇంకెవ్వరు కూడా ఎవరిపై ఇటువంటి రూమర్స్ని క్రియేట్ చేయకూడదు అనేసి వీడియో చేస్తున్నాను. ఒక భారత పౌరుడిగా నేను చేయవలసిన ప్రతి విషయాన్ని కూడా మీతో చెప్పానని అనుకుంటున్నాను. సో ముఖ్యంగా మనం చేయవలసిన కరోనా రాకుండా మనం చేయవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుందాం. మన భారతదేశానికి దాని యొక్క ఇంత చిన్న పాట కూడా రానివ్వకూడదు అనమాట ఆ వైరస్ని. అస్సలు మన ఫ్రీగా ఉండాలి, ఫ్రీ ఇండియాని క్రియేట్ చేయాలన్నమాట. సో ప్రతి కంట్రీ కూడా మనల్ని చూసి గర్వపడాలి, ఆ విధంగా మన ఇండియాని తీర్చిదిద్దాలి అంటే అది మన యొక్క యూత్లోనే ఉంటుంది. సో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎలాగో బయటకు వెళ్ళరు ఆ విషయం అందరికీ తెలుసు. మన యూతే కొద్దిగా తొందరపడి బయటకు ఎక్కువ శాతం వెళ్తూ ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే, మీరు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు, బయటకు వెళ్ళినా ఎవరైనా పిలిచినా సరే వాళ్ళని కూడా సర్ది చెప్పండి నేను రాను మీరు కూడా వెళ్ళొద్దు అనేసి. సో దాదాపు విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎక్కడెక్కడో సిటీస్లో ఉన్నాయి విలేజెస్లో లేవు అనుకుంటారు. ఇట్లీ కూడా మనలాగే అనుకుంది. సో మనమందరం కూడా జాగ్రత్తగా ఉందాం, దాన్ని మన దరిదాపులోకి రానివ్వకుండా చేద్దాం. సో ఫ్రెండ్స్,
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ లైవ్కి వద్దాం అనుకున్నాను, బట్ లైవ్ నేను ఇంకా చేయట్లేదు కదా, నాకు ఇంకా అలవాటు అవ్వలేదు అని లైవ్లో రావట్లేదు మీకు. సో ప్లీజ్ దయచేసి ఇటువంటి రూమర్స్ని క్రియేట్ చేయకండి, ఇటువంటి రూమర్స్ని పెట్టకండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.